आंजनेयमति पाटलाननम कांचनाद्रिकमनीय विग्रहं पारिजात तरुमूलवासिनं भावयामि पवमाननंदनम। అన్ని శక్తులను నిర్వీర్యం చేసి మనిషిని పాడు చేసేది భయము. ఒక్కసారి మానవుడు భయకంపితుడయ్యాడా, ఇక వాడి జీవితంలో ఏ పని చేయలేడనమాట. ఈ భయంతో నేను ఎగరలేకపోతున్నాను. అప్పుడు మీ నాన్నగారు వాయుదేవుడు ఓ చమత్కారం చేసి పెద్ద గాలి విసిరి నన్ను ఎత్తుకొచ్చి ఈ సముద్రంలో పారేశాడు. ఆనాడు మీ తండ్రి గారే కనుక సాయం చెయ్యకపోతే నా రెక్కలు పోయేవి, నేను కూడా దిక్కుమాలిన పర్వతాన్నై ఇతర పర్వతాల్లాగే ఎక్కడో ఓ చోట భూమి మీద కూరుకుపోయేవాడిని. కానీ ఆయన నన్ను అనుగ్రహించాడు. ఆ తర్వాత నేను ఇందులో పడ్డాను. ఈలోపు సముద్రుడు లోపల దాచేశాడు. ఇక్కడ మూడు కారణాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. వాల్మీకి ఒక చోట చెప్పకుండా మరో చోట చెబుతాడు. పాతాళలోకం నుంచి వచ్చేటటువంటి రాక్షసులు పైకి రాకుండా ఉండడానికి కూడా ఇంద్రుడు ఇతడిక్కడ కాపలా ఉంటే బాగుంటుందని రెక్కల్ని కావాలనే వెంటబడి మరీ తరమకుండా ఆయన తలుచుకుంటే, ఇంద్రుడు తలుచుకుంటే ఒకవేళ సముద్రంలోకి వెళ్ళి కొట్టలేడా? అదే భవిష్యత్తు దృష్టిలో పెట్టుకున్నవారు వారు అంటారన్నమాట. పాతాళం నుంచి బలిచక్రవర్తితో పాటు రాక్షసులంతా మళ్ళీ పైకి రాకుండా శ్రీ మహావిష్ణువు బలిని పాతాళానికి పంపన్నాడు. ఆయనతో పాటు ఆయన అనుయాయులు కూడా వెళ్ళారు. బలిచక్రవర్తి అంటే మహాత్ముడు కనుక ఆయన పైకి రాడు, కానీ అనుయాయులు మూర్ఖులు అప్పుడప్పుడు పైకి వస్తూ ఉన్నారట. అందుకని వాళ్ళు రాకుండా ఉండడానికి పాతాళ ద్వారాన్ని మూసేసి ఒక తలుపు కింద అట్టే పెట్టారు మైనాకాన్ అనమాట. అందుకని అప్పటి నుంచి రాక్షసులు కొందరు రాలేకపోయారు. ఈ అన్ని కారణాల చేతనే ఇంద్రుడు కూడా క్షమించాడు, సముద్రుడు లోపల దాచాడు, వాయుదేవుడు అందులో వేశాడు. వీరందరికీ కూడా భవిష్యత్తు తెలుసు, హనుమంతుడు వస్తాడు, హనుమంతుడికి ఏదో రకంగా ఇతడు ఉపయోగపడతాడు అని. నాయన చూసావు కదా, నా చరిత్ర విన్నావు కదా, ఆనాడు మీ తండ్రి అనుగ్రహంతో నేను సముద్రంలో పడి రెక్కలు కాపాడుకున్నాను. ఆయన కొడుకువి, పైగా నువ్వు స్వార్థం కోసం లంకకి వెళ్ళడంలా, లోకశ్రేయస్సు కోసం సీతాన్వేషణ తత్పరుడు వై పెడుతున్నావు. సీతాదేవిని అన్వేషించడానికి వెడుతున్న నీకు ఎంతో కొంత ఉపకారం చెయ్యవలసిందే, అలసటతో వెళ్ళలేవు. శ్రమం మోచయ, కాసేపు నీ శ్రమని విడిచిపెట్టు, నా పూజలు స్వీకరించు, ఇక్కడ రకరకాల ఫలాలు అవి ఉన్నాయి స్వీకరించు, నీ దర్శనంతో నేను అదృష్టవంతుడయ్యాను అనగానే ఏవముక్త కపిశ్రేష్ఠస్తన్నగోత్తమ్రవీత్ హనుమంతుడు సంతోషించాడు. సంతోషించి ప్రేమగా మైనాక పర్వతాన్ని అలా ఒకసారి నిమిరి నీ ఆతిథ్యమివ్వాలనే కోరికకే సంతోషించాను. అసలు ఇంటికి వచ్చిన వాడిని గౌరవించాలనే ఊహ ఉందే చాలా గొప్పది. అంచేత ప్రీతోస్మి కృతం ఆతిథ్యం, నువ్వు ఆతిథ్యం ఇచ్చేసినట్టే నేను సంతోషించాను. కానీ నాకు ఒక చిన్న ఇబ్బంది ఉన్నది, నేను ఎక్కడ పడితే అక్కడ ఆగడానికి లేదు. అందువల్ల చెబుతున్నమాట, నేను బయలుదేరేటప్పుడే ప్రతిజ్ఞాచ మయాదత్తాన స్థాతవ్యమిహాంతరే, నేను ప్రతిజ్ఞ చేశాను, ఎక్కడ ఆగను, ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత సీతాదేవిని చూచి తిరిగి వచ్చేదాకా మధ్యలో ఎక్కడ ఆగకూడదు. అందుకని నా ప్రయాణం ఆపడానికి వెళ్ళలేదు. ఇక్కడ మీరు ఒకసారి వెళ్ళి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనందరం హనుమంతుడు ఎక్కడ నేను ఆగననే మాట అనలేదు, కానీ ఏమన్నాడు, యథారాఘవ నిర్ముక్త శరశ్శసన విక్రమ గచ్చేత్తద్వద్గమిష్యామి లంకాం రావణ పాలితాం, నేను రామచంద్రుడు విడిచిపెట్టిన బాణము వలే లంకా నగరానికి వెడతానన్నాడు. రామబాణం ఆగకూడదు, అందుకని నేను ప్రతిజ్ఞ చేశాను ఆగను అని అన్నాడు ఈయన. ఇప్పుడు అంటే రామబాణంలో వెడతాను అన్నాడు కాబట్టి మధ్యలో ఆగను అని చెప్పినట్లే, అదే గొప్ప ప్రతిజ్ఞ అంటే చెప్పకుండా చెప్పడం అన్నమాట. అయ్యా ఏకధాటిగా ప్రయాణం చేస్తాను అంటే అర్థమేంటి, మధ్యలో ఆగనని, రామబాణంలో పెడతానంటే రామబాణంలాగే నేను ఎక్కడ ఆగనన్నట్లే. అందువల్ల నేను ఒక గొప్ప ప్రతిజ్ఞ చేశాను, మధ్యలో ఆగకూడదు, పైగా నా కార్యక్రమం కూడా చాలా హడావిడిగా ఉంది, త్వరతే కార్యకాలోమే అహశ్చాప్యతి వర్తతే, నేను ఇప్పుడు ఆగడానికి ఎందుకు వీల్లేదంటే చాలా వేగంగా వెళ్ళి సీతను చూడాలి, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, సీతాన్వేషణ చకచకచక జరగవలసిన కార్యక్రమం, కొన్ని కార్యక్రమాల దగ్గర అలసత్వం ఉండకూడదు, మనుష్యులు ఎప్పుడూ చురుకుగా ఉండాలట. మందబుద్ధితో ఉంటే అటువంటి వాడు జీవితంలో పైకిరాడు. ఎంత చురుకుగా ఉండాలో అంత చురుకుగా ఉన్నటువంటి వాడిని విజయం వరిస్తుంది. కలియుగంలో సహజంగా ఎక్కువగా ప్రాయణ అల్పాయుషాహ అలసాహ
మందబుద్ధి బలాహ అని చెప్పుకొచ్చారు వరసగా. అదే పాతర గారు అలసులు, మందబుద్ధి బలులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములేవియు చెయ్యజాలరి కలియుగమందు మానవులు. కలియుగంలో మానవులు ఎక్కువ మంది అలసులు, అంటే స్వామరిపోతులై ఉంటారు, తొందరపడి ఏ పని చేయలేరు, వేగంగా చేయలేరు. అన్నం తినాలంటే 12 మొదలెడితే 3 అన్నం అవుతుంది కొందరికి. స్నానం చేయండి అంటే 6 మొదలెడితే 7 దాకా చేయలేడు ఒకడు. ఏదో ఒక మొత్తం మీద అలసత్వం ప్రతి మానవుడిని పట్టుకుంటుంది అంతో ఎంతో. కానీ దాన్ని జయించి బయటికి రావటమే దేవత్వం. అందుకే సీతాదేవి గురించి ఎంత గొప్పగా చెప్పారండి అధ్యాత్మ రామాయణంలో. సీతాదేవిట త్రికాల స్నానములు చేసి శుచి అని పిలువబడిందిట. సీతాదేవి గురించి ఎక్కడ చెప్పినా సుందరకాండలో శుచిస్మిత అంటాడు. అంటే రెండు అర్థములు, ఒకటి శుచి పరమ పవిత్రమైన నవ్వు, ఆవిడ నవ్వితే ఆహ్లాదంగా ఉంటుంది, విషపు నవ్వు అని ఉంటుంది. కొంతమంది నవ్వుతారు, ఇలా నవ్వారు, నవ్వాడా కొంప మిగిలిపోయింది ఇక, దరిద్రపు నవ్వు అనమాట, పక్షపాత పూతి వేసుకుని నవ్వుతారు వాళ్ళు. అలాంటి విషపు నవ్వు కాకుండా పవిత్రమైన స్వచ్ఛమైన నవ్వు అని ఒక అర్థం. శుచి అంటే అగ్ని, ఆవిడ నవ్వితే అగ్నిలా ఉన్నది, అగ్నిహోత్ర స్వరూపిణి. అగ్ని ఎలా అయితే నిత్య శుచియో ఆవిడ కూడా అటువంటిది అన్నమాట. ద్రౌపది గురించి కూడా అశుచియు కష్టుడున్ లఘువునైన నిజాగ్రదుమేనితోడ నిత్య శుచియు పుణ్యశీలయు ఉదాత్తయునా జనునింతి గొంతు అని తిక్కన గారు విరాటపురంలో రాశాడు. పరమనీచుడు అశుచి కీచకుడు. కీచకుడికి స్నానం అంటే అసహ్యం. ఓ పట్టాన స్నానం చేయకుండా ఈ సెంట్లు కొట్టుకుంటాడు. ఎప్పుడు మానవుడు వీలున్నంత వరకు పవిత్రంగా శరీరాన్ని ఉంచుకోవాలి. జ్ఞానులు, దేవతలు, మహర్షులు, ఉత్తములు వీలున్నంత వరకు 3 స్నానం చేసేవారట. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. మళ్ళీ తలకి మాత్రం 3 చేయకూడదు. అందుకే నిమిత్తము లేక ఉమిదల తడుపదగదు. అనవసరంగా తల మాత్రం తడపకూడదు. నిత్యం తల తడుపుతూ ఉంటే 3 వాడింట్లో ఎవరో ఒకడు వెళ్ళిపోతారని చెప్పారు. ఎందుకంటే తలకి స్నానం ఎప్పుడు చేస్తాం మనం? శ్మశానానికి వెళ్ళినప్పుడు, ఎవరైనా చచ్చిపోయినప్పుడే. ఇవన్నీ మార్కండేయ పురాణంలో గొప్ప ధర్మ సూక్ష్మములు అన్నమాట. అనవసరముగా తల తడపకూడదు. తలంటుకున్నప్పుడు తప్ప 3 బుడుంగు బుడుంగని నెత్తి ముంచుకుని, అందులో వేసవకాలంలో నీళ్లు నెత్తి మీద తొలుకుంటారు వేడికి తట్టుకోలేక, అది చాలా దరిద్రం. చూశారో లేదో నేను రైల్వే ప్లాట్ఫారం మీద చూశాను, ఎందుకో తెలియదు, కొడాయి దగ్గరికి వెళ్ళిపోవడం, నీళ్లు ఇలా తల్లేసుకోవడం. నువ్వు బుద్ధిగా ఉంటే అసలు నీ బుర్ర వేడెక్కదు. దరిద్రపాలోచనలన్నీ ఇందులో పెట్టుకుని, తద్వారా బుర్ర వేడెక్కించుకుని దాని మీద నీళ్లు పోసుకుంటే చాలా దారిద్ర్య సూచన. నష్టము వస్తుంది ఆర్థికంగా, లేదా కుటుంబంలో అశుభ వార్తలు వింటారన్నమాట. స్నాయీత చైలవాన్ ప్రాజ్ఞ కటభూమి ముపేత్యచ. శ్మశానానికి వెళ్ళిన వెంటనే కట్టుకున్న గుడ్డలతో పాటు స్నానమును చెయ్యవలసిందే. కట్టుకున్న గుడ్డలతో అనమాట, ఇంకా గుడ్డలు కూడా ఇప్పకుండా స్నానం చేయాలి ఎట్టి పరిస్థితుల్లో. అది కట్టుగుడ్డలతో స్నానం చేయటం ఎప్పుడు అంటే శ్మశానానికి వెళ్ళినా, శవాన్ని ముట్టుకున్నా, తాకినా, వెళ్ళినా. ఉత్తప్పుడు అనవసరంగా తలకి మాత్రం స్నానం చేయకూడదు, కట్టుగుడ్డలతో స్నానం చేయకూడదు. మొత్తం మీద అనవసరమైన స్నానం చేయకూడదు నెత్తికి, కానీ అలాగని 3 స్నానం చేయకుండాను ఉండకూడదు. అలా పవిత్రంగా ఉండేవాళ్ళు శుచులు అంటారు. వీళ్ళకి చురుకుతనం వస్తుంది. అప్పుడు చురుకుతనం వస్తే ఏ పనన్నా బాగా వేగంగా చేయగలుగుతారు. దానివల్ల జ్ఞానము వస్తుంది, దానివల్ల భగవద్ అనుగ్రహం కూడా కలుగుతుంది. అలసులుగా ఉండేవారికి దైవ అనుగ్రహం కలగదు. ఇప్పుడు నేను మంచి వేగముగా చురుకుగా ఏమాత్రము మందకొడితనానికి అవకాశం ఇవ్వకుండా వెళ్ళాలి. ఇక ఆగను. నీవు చేసిన మర్యాదలు నాకు వచ్చినట్లే. నాయన, ఇంటికి వచ్చిన వాడిని గౌరవించడం నీ ధర్మం. వాడు హడావిడిగా వెళ్ళిపోతున్నానంటే వద్దని బలాత్కారంగా ఇంట్లోకి తీసుకుపోతే అది కూడా దోషమే. అత్యావశ్యక స్థితుల్లో కేవలం పలకరిస్తే చాలు, అది కూడా ఆతిథ్యమే అని పలికి, ఇత్యుక్త్వా పాణినా శైలం ఆలభ్య హరిపుంగవః, ఇలా పలికి పాణినా చేతితో ఆ కొండని అలా నిమిరాడు. ఒక్కసారి స్పృశించాడు అన్నమాట. అలా స్పృశించి జగామ ఆకాశమావిశ్య వీర్యవాన్ ప్రహసన్నివా, మళ్ళీ ఒక్కసారి ఆకాశంలోకి ఝామని వెళ్ళిపోయాడు. ఏమీ ఇబ్బంది లేకుండా ఆగకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవతలు పై నుంచి చూచారు, ఆహా హనుమా ఎంత గొప్పవాడివయ్యా, ఒకటి సీతాదేవిని వెతకడానికి ఆకాశ మార్గంలో ప్రయాణం చేయడం అనే ఒక గొప్ప పనికి పూనుకున్నావు, అదే ఉత్తమ కార్యం. దుష్కరమైన పని, మొదటి పని సీతాన్వేషణకి బయలుదేరడం, రెండోది బయలుదేరుతూ దారిలో ఎవరైనా ఆతిథ్యం ఇస్తే ఆ ఫలాలకో సుఖానికో దేనికి లొంగకుండా వెళ్ళడం.
లొంగకపోవడమే కాదు, అంత కొండ ఎదురుస్తే ఏమాత్రం భయపడకుండా దాన్ని ఢీ కొట్టడం ఈ ఘనకార్యం చేశావు. ఇది ద్వితీయమైన దుష్కరమైన కార్యక్రమం అని ప్రశంసించారు. అంటే రెండవ ఘనకార్యం అన్నమాట. మొదటి ఘనకార్యం సీతాన్వేషణకి బయలుదేరడం, రెండవది ఆగకుండా వెళ్ళడం అని అందరూ పైనుంచి పుష్పవర్షం కురిపించారు. ఆ సమయంలో పైనుంచి చూస్తున్న ఇంద్రుడు కూడా పులకించిపోయి సహస్రాక్షుడు వాసవుడు ఇంద్రుడు ఆ అని గద్గద కంఠంతో ఏమన్నాడు, ఒరే నాయనా మైనాకమా, నువ్వు ఎంత ఘనకార్యం చేసావు, ఇదివరకు నీ రెక్కలు తెగ్గొట్టి ఉంటే ఏమైపోయేవాడు అని నాకు ఇప్పుడు అనిపిస్తున్నది. హనుమంతుడు పెడుతూ ఉంటే ఆయనకి విశ్రాంతినివ్వాలనే ఒక మంచి ఆలోచన వచ్చింది నీకు, ఇది పవిత్రమైన ఆలోచన, సంస్కారంతో కూడిన ఆలోచన, ఈ ఆలోచనకు మెచ్చుకున్నాను, ఈ క్షణమే నేను నీకు ఒక వరం ఇస్తున్నాను. ఓ పర్వతమా, స్వేచ్ఛగా నీటిలోంచి బయటికి వెళ్ళిపోని ఇష్టం వచ్చిన తోటి నీ రెక్కలు ఇంకా నేను జీవితంలో నరకను, ఆ రెక్కలతో నీకు కావలసిన చోటికి వెళ్ళు అని చెప్పగానే ఎంతో ఆనందపడిపోయి గద్గద కంఠంతో ఆయన కూడా ఇంద్రుడికి నమస్కారం చేశాడు. ఇది రామకార్యంలో ఉన్న గొప్పతనం. రాముడికి మనం పని చేయక్కరలేదు, అసలు పని చెయ్యాలనే ఊహ ఎంతో కొంత రామచంద్ర ప్రభువుకి సహకరించాలనుకున్నవాడల్లా యావజ్జీవితం సుఖపడతాడు. జటాయు రామకార్యానికి సహకరించాడు, శాశ్వతంగా వైకుంఠంలో ఉన్నాడు. ఇగో సంపాతి, రాముడి భార్య అక్కడ ఉంది అని చెప్పాడు, పోయిన రెక్కలు వచ్చేసాయి. ఇప్పుడు మైనాక పర్వతం రాముడి పని మీద వెళ్లే హనుమంతుడికి కాస్త ఆతిథ్యం ఇద్దామనుకున్నాడు. చూసారా, ఆయనకి రెక్కలు ప్రసాదించాడు ఇంద్రుడు. దానితో పాటు స్వేచ్ఛగా తిరగమన్నాడు. పాపం ఇంతకాలం సముద్రంలో ఉన్నాడండి ఈయన, సముద్ర జలాలతో చాలా యాతన. సముద్ర జలాల్లో స్నానం చేశాక మళ్ళీ బయటికి రాగానే మంచిరీళ్లతో స్నానం చేయకుండా ఉండగలమా, అందులో వేసవకాలంలో జిడ్డుతో గిజగిజలు ఆడిపోతాం. ఇతడు పాపం మంచినీళ్లతో హిమాలయ పర్వతాల్లో ఉండేవాడు, సుఖంగా గంగానది ప్రవహించేది మైనాకుడి మీద, ఇంతకాలం సముద్ర జలంలో మునిగి ఉన్నాడు, దాంతో బాగా నాచది బట్టి ఓ రకమైన చికాక్గా ఉన్నాడు. ఈయన మాట అనగానే ఆనందంగా లేచి పైకి వెళ్ళిపోయాడు. సుఖంగా అన్నమాట, స్వేచ్ఛగా బంధువులను చూడగలిగాడు. ఎన్నాళ్ళయ్యిందండి ఈయన, నిజంగా తులసీరామాయణంలో అంటాడు, ఏళ్ల తరబడి వేల సంవత్సరాలుగా యుగములుగా అందులో ఉండిపోయేట పాపం ఉండిపోయి, ఎప్పటికైనా మా నాన్నగారిని చూస్తానా, పార్వతీ కళ్యాణానికి కూడా వెళ్ళలేకపోయాను అనుకునేవాడు పాపం. అదృశ్య రూపంతో తప్ప నిజరూపంతో వెళ్ళలేకపోయాడు, ఇప్పుడు హాయిగా నిజరూపంతో వెళ్ళగలిగాడు, బంధువులతో సమాగమం అయ్యింది. ఇదంతా రాముడికి సహాయం చెయ్యాలి అని సంకల్పించడం వల్ల. మీరు కూడా నిరంతరం రామ అనుకోండి, అసలు రామకథ వినాలి అనుకోండి, అనుకుంటే సగం పుణ్యం. తెలిసి కాని తెలియక కాని రామనామం రాముడి కథ ఇవి చెవిల్లో పడితే, అసలు రాముడి గురించి ఆలోచన వస్తే క్రమంగా యావజ్జీవితం సుఖమయమవుతుంది, సంపదలతో వాడి జీవితం ఇక అంతా ఇంత అనడానికి వీలు కానంత వైభవంతో తొలతూగుతుందన్నమాట. తతో దేవాహ సగంధర్వాహ సిద్ధాశ్చ పరమర్షయ అబ్రువన్ సూర్య సంకాశాం సురసాం నాగమాతరం. ఇప్పుడు మైనాకుడికి స్వేచ్ఛ వచ్చింది, హనుమంతుడిని అందరూ ప్రశంసించారు గొప్ప పని అని, సముద్రుడు పులకించాడు, మైనాకుడు స్వేచ్ఛగా వెళ్ళిపోయాడు, హనుమంతుడు యథాప్రకారంగా ఆకాశంలోకి దిగాడు, ఎగిరి ఝామ్మని వెళ్ళి వెళ్ళిపోతున్నాడు మేఘాల్లోంచి. దేవతలు చూచారు, వాళ్ళు వెంటనే దక్షుడి కూతురిని నాగమాతని సురసని పిలిచారు. దక్షుడికి 60 మంది కుమార్తెలు, అందులో 13 అదితి, దితి, వినత, కద్రువ, సురస, ధనువు, మానవి, సేన, ఇలా మొత్తం 13 ఉన్నారు. ఈ 13 కశ్యప ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశాడు దక్షుడు. అందులో సురస వల్ల కద్రువ వల్ల పాములు పుట్టుకొచ్చారు. కద్రువ కొడుకులు ఆదిశేషుడు, వాసుకి, తక్షకుడు, వీళ్ళంతా శంఖుడు, శంబలుడు, ధృతరాష్ట్రుడు, కార్తవీర్యుడు, ఇటువంటి వాళ్ళు 10,000 మంది సురసాపుత్రులు. కర్కోటకుడు కూడా సురసాపుత్రుడే. సురస మహామహిమ కలిగినది, కామరూపిణి ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తుంది. సురస నాగమాతాచ అని అమరకోశంలో చెప్పిన ఈవిడే అన్నమాట దక్షుడికి స్వయంగా కూతురు, కశ్యప ప్రజాపతి భార్య. ఆవిడ్ని పిలిచారు దేవతలు. ఎందుకు పిలిచారు? అమ్మా, సురస నాగమాత, ఈ హనుమంతుడు సీతాన్వేషణ కోసం శతయోజన విస్తీర్ణమైన సముద్రం దాటి లంకా నగరానికి బయలుదేరాడు.
ఇగో దారిలో కనిపిస్తున్న వైరాగపర్వతం విశ్రాంతి తీసుకోమంటే తీసుకోకుండా తన వేగంతో దాన్ని ఢీకొట్టి మరీ వెళ్ళిపోతున్నాడు. ఆయన మహాత్ముడు, సందేహం లేకుండా వీరుడు. ఎక్కడికి వెళ్ళినా తన ప్రతిభతో కార్యక్రమం వస్తాడు, విఫలుడై రాడు. అయినా మాకున్న అనుమానాలు మాకున్నాయి. లంకా నగరానికి వెళ్ళడం అంటే మాటలు కాదు, వెళ్ళిన తర్వాత రావణాదుల చేతిలో పడకుండా వెనక్కి తిరిగి రావడం అంత తేలిక కాదు, సులభమేమీ కాదు. రావణుడు ఎంత బలవంతుడో, ఇంద్రజిత్ ఎటువంటి వాడో, కుంభకర్ణుడు ఎటువంటి వాడో మేమంతా ఎరిగి ఉన్నవాళ్ళం, యుద్ధాలు చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ఈ హనుమంతుడిని మీరు పరీక్షించండి. ఇతడు లంకా నగరానికి వెళ్ళి తిరిగి వస్తాడో లేదో తెలుసుకోవాలంటే ముందే మనం పరీక్ష పెట్టాలి. నువ్వు ఒక పెద్ద రాక్షసి రూపం ధరించు, అతనికి ఎదురుగుండా నోరు తెరిచి నిలబడు. హనుమా, నా నోట్లో ప్రవేశించు, ఇది దేవతలు నాకు ఇచ్చిన వరం అని చెప్పు. పైగా బ్రహ్మ కూడా ఒకప్పుడు నాగమాతకి ఒక వరం ఇచ్చాడు. మనకి 18 పురాణాలు అందుకే చదవాలి. సుందరకాండ ఒకటి చెప్పాలంటే 18 పురాణాల్లో ఎక్కడో చోట దీనికి లింక్ ఉంటూనే ఉంటుంది. ప్రతి పురాణంలో, స్కాంద పురాణంలో, వెంకటాచల మహాత్మ్యంలో కూడా ఉంటుంది. సురస అన్నావిడ ఒకప్పుడు బ్రహ్మ కోసం తపస్సు చేసింది, బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. మేమందరం అక్క చెల్లెళ్ళం 10 కశ్యప ప్రజాపతిని పెళ్లి చేసుకున్నాం, అందులో నాకున్న మహిమ ఎవరికీ ఉండకూడదు. నేను ఎవరినైనా అడ్డగొట్టానంటే నన్ను దాటి ఎవరూ వెళ్లకుండా వరమియ్యి అన్నది. అప్పుడు బ్రహ్మదేవుడు, నీకు వరం ఇస్తున్నాను, నువ్వు ఎవరి దగ్గరైనా ఎదురుగుండా నిలబడి ఒరేయ్ నన్ను దాటి వెళ్ళడానికి వీల్లేదని ఆజ్ఞాపించావా, అవతలవాడు వెళ్ళలేడు, ఎంత శక్తివంతుడైనా, ఆఖరికి నేను కూడా, నువ్వు నోరు తెరిచి ఎవరినైనా మింగుతాను అందులో ప్రవేశించమంటే అందులో ప్రవేశించకుండా బయటికి వెళ్లే శక్తి ఎవరికీ ఉండదు గాక ఉండదు అని వరమిచ్చాడు బ్రహ్మ. అంటే ఇప్పుడు సురస నోరు తెరిచి మనలాంటి వాళ్ళం ఎవరైనా కనబడితే ఒరే నా నోట్లో ప్రవేశించడిరా అందంటే మనం ఆ నోట్లో ప్రవేశించి వెళ్ళి బయటికి రావాలి తప్ప ప్రవేశించకుండా పక్క రూట్లోంచి వెళ్ళలేమన్నమాట. అంతటి వరం బ్రహ్మ ఇచ్చాడు స్వయంగా. అందుకని వాళ్ళు ఏమన్నారు, నీకు బ్రహ్మ వరం ఇచ్చాడు, ఇప్పుడు మేము వరం ఇస్తున్నాం. ఈ హనుమంతుడు వెడుతున్న మార్గంలో నిలబడు, పెద్దగా నోరు తెరు, ఆ నోట్లో హనుమంతుడిని ప్రవేశించమను. హనుమంతుడు ఎలాగ ఈ పరీక్షని తట్టుకుని బయటపడతాడో చూద్దాం. నిన్ను దాటి వెళ్ళలేరు, వెళ్ళకపోతే సీతాన్వేషణ జరగదు. ఈ పరీక్షకి నిలబడ్డా అతడు సీతను వెతికినట్టే అన్నారు వాళ్ళు. వెంటనే ఆవిడేం చేసింది, రాక్షసం రూపమాస్థాయ సుఘోరం నరకోపమం. రాక్షసుల నోరు చాలా బీభత్సంగా ఉంటుంది, పెద్ద పెద్ద కోరలు, గరుగ్గా ఉన్న నాలిక, ఆ లోపల ఉన్నటువంటి దుర్వాసన, వీటితో రాక్షసులు నోరు తెరిస్తే నరకంలో ఉంటుందిట. సురస ఎదురుగుండా పెద్ద నోరు తెరిచిందనమాట, భీకరమైన నోరు. ఆ నోరు కొండగుహలా ఉంది, నరకంలా ఉంది, రౌరవ నరకంలా ఉంది. అలా నరకంలా ఉన్న నోరు తెరిచి అందులో ఉన్న కోరలు బయటికి కనబడేలా పెట్టింది. దమష్ట్రా కరాళం, కరాళమైన కోరలు. ఆ దమష్ట్రలు పళ్ళు కూడా, దంతాలు కూడా ఎలా ఉన్నాయన్నమాట, మామూలు దంతాలు కాదు, కోరలు అవి వంకరగా ఉన్నాయి, భయంకరంగా ఉన్నాయి. ఇక కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఇంత నోరు తెరిచి నాలిక చీటికి మాటికి బయట పెడుతూ లోపలికి లాక్కుంటూ ఎర్రగా ఉన్న నోరుతో ఎదురుగుండా నిలబడింది. అప్పుడు ఆవిడ చూస్తే, సామాన్యుడెవడైనా హడలి ప్రాణమును విడిచిపెట్టవలసిందే. వికృతం విరూపంచ, వికృతంచ విరూపంచ సర్వస్య చ భయావహం ప్లవమానం హనుమంతం ఆవృత్య యదమువాచగా. ఆవిడ ఆ వికృతమైన రూపంతో, విచిత్రమైన రూపంతో, భయంకరాకారంతో ఎగురుతున్న హనుమంతునికి ఎదురుగుండా నోరు తెరిచి నిలబడి ఇలా అన్నది హనుమంతుడితో, ఓయి వానర, నువ్వెవడమైనా నాకు భయం లేదు, ఎగరడం ఆపి ఇప్పుడు నా నోట్లో ప్రవేశించు. మమ భక్ష ప్రతిష్టస్థం ఈశ్వరైర్ వానర ఋషభ అహం త్వాం భక్షయిష్యామి ప్రవిశేదం మయాననం. ఒరే ఈశ్వరుడు ఇవాళ నిన్ను నాకు ఆహారంగా నిర్ణయించాడు, అందుకే నేను నీ ఎదురుగుండా నోరు తెరిచి నిలబడ్డాను. దా నా నోట్లో ప్రవేశించు, మింగేస్తాం. దేవతలంతా కూడా నువ్వు వస్తూ ఉంటే నిన్ను ఎదురుగుండా నిలబడి మింగేయమని చెప్పారు. దేవతాజ్ఞతో, ఈశ్వరాజ్ఞతో ఇక్కడికి వచ్చాను. స్వయంభువ ఇవ వర. పూర్వకాలంలో ఒకప్పుడు బ్రహ్మదేవుడు కూడా నాకు ఇటువంటి వరమే ఇచ్చాడు, అందువల్ల కూడా నేను నిన్ను ఇప్పుడు మింగాలి. రానాయనా, రా,
నాకు చాలా కాలం నుంచి ఆకలిగా ఉంది, పెద్ద జంతువులు ఎవరు దొరుకుతారా మింగుదామా అనుకున్నాం, ఏవో చిన్న చిన్న పక్షులు పిట్టలు ఎగురుతున్నాయి తప్ప ఇంత శరీరం ఈ మధ్యకాలంలో దొరకలేదు. అబ్బో ఏమి కాయం, బాగా మాంచి కండబెట్టున్నావు, శాకములు తిని తిని చెయ్యబెట్టున్నావు, రారా నోట్లో ప్రవేశించి మింగేస్తాను, నా నోట్లో ప్రవేశించకుండా ఎవరు వెళ్ళలేరు. ఇది నాకు ఇచ్చిన వరం. ఏవముక్త స్వరసయ ప్రాంజలిర్ వానరర్షభ, ఆవిడ నా నోట్లో ప్రవేశించు అంది. అనగానే హనుమంతుడు ఒక దెబ్బ కొట్టి వెళ్ళొచ్చుగా, బ్రహ్మదేవుడు వరమిచ్చాడు కాబట్టి నోట్లో ప్రవేశించకుండా ఎవరు వెళ్ళలేరు. కానీ హనుమంతుడు తలుచుకుంటే నోట్లో ప్రవేశించకుండా నేను నెత్తి పగలగొట్టి చంపగలడు, అంత శక్తి కలిగిన వాడు. అది రామశక్తి ఆయనది. రామనామస్మరణ ప్రభావంతో అయితేనే స్వతసిద్ధంగా ఇంద్రాది దేవతలు ఇచ్చిన వరం ఉంది. పైగా బ్రహ్మదేవుడు ఎక్కడా ఎవరూ నిన్ను అడ్డగించలేరని ఈయనకు కూడా వరమిచ్చాడు. మనం ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆవిడకి బ్రహ్మగారు ఎవరైనా నీ నోట్లో ప్రవేశించాలని వరమిచ్చినట్టే, నాయన నీకు అందరికంటే అతీతమైన శక్తి ఇస్తున్నాను, నీ గమనమును ఎవరూ అడ్డుకోలేరు, బ్రహ్మాస్త్రం కూడా నిన్ను బంధించలేదన్నాడు. బ్రహ్మాస్త్రం కంటే ఇవిడేం గొప్పది కాదుగా. కాబట్టి తలుచుకుంటే నెత్తి మీద దెబ్బ కొట్టి పగలగొట్టి వెళ్ళగలడు ఆవిడ్ని, కానీ వెళ్ళలేదు. అందుకనే హనుమంతుణ్ణి బుద్ధిమంతుడు అన్నారు. ఆయన పరమ బుద్ధిమంతుడు, బుద్ధిమతాం వరిష్ట. ఎందుకని అంటే అవతలి వ్యక్తిని చూడగానే ఎవరో ఏమిటో కనిపెట్టగలడు. ఈవిడ రాక్షసి రూపంలో వచ్చింది కానీ రాక్షసి కాదు, ఈవిడ నాగమాత. పైగా కశ్యప ప్రజాపతి భార్య, దక్షుడంతటి ప్రజాపతి కుమార్తె, సతీదేవికి అక్కగారు. పార్వతీదేవి మొదట్లో సతీదేవిగా పుట్టింది, ఆఖరిన 60 కూతురు సతీదేవి. అంతటి జగన్మాతకి అక్కగారు, జ్ఞాని, బాగా చదువుకున్నది, తపస్సు చేసినది. ఇటువంటి వాళ్ళ దగ్గర అపచారం చెయ్యకూడదు. అందుకని ఆయన జ్ఞాన దృష్టితో ఆవిడ రాక్షసి కాదు అని కనిపెట్టే రెండు చేతులు జోడించి అంజలించాడు, నమస్కరించాడు. ఆ తర్వాత వినయంగానే అన్నాడు. అందుకే అక్కడ ప్రహృష్టవదన అనే పదం వాడారు వాల్మీకి. సంతోషముతో ఆయన ముఖం ఉప్పొంగిపోతుంది, ప్రహృష్టవదనుడు ఆయన. కంగారు పడలేదు. భయంకరమైన ఒక రాక్షసి ఎదురుగుండా రాగానే ఎవరికైనా కొంచెం కంగారు వస్తుందిగా, ముఖం భయం. మాయదారిది ఆవు కనపడితే గడ్డి పెట్టమంటేనే మనం ముఖాలు బాబోయ్ బాబోయ్ అని వెనక్కి వెళ్ళిపోతామే. అటువంటిది ఒక నిజంగా భయంకరమైన రాక్షసి కనపడితే ఏమైపోతాం ఆలోచించండి ఒక్కసారి. కానీ ఈయన ఎక్కడా రాక్షసిని చూసి భయపడలేదు. అందుకే శ్రీమాన్ను, ప్రహృష్టవదన అని రెండు అద్భుతమైన విశేషణములు వాడారు వాల్మీకి. కవులు చెప్పకుండా చెబుతారు, అనగా ఆవిడ రాక్షసి కాదు, ఒకవేళ నిజంగా రాక్షసి వచ్చినా నాకేం భయం లేదు, ఎంత కష్టం వచ్చినా నేను నవ్వుతూనే ఉంటాను, నేను ఎప్పుడూ శ్రీమాన్, శుభప్రదమైన శరీరం కలిగిన వాడిని అని చెప్పాడనమాట. జయ హనుమానుని జయమని పాడరు సుగుణాధాముని శరణనరే. జయ హనుమానుని జయమని పాడరు సుగుణాధాముని.